నటసింహం నందమూరి బాలకృష్ణ కెరీర్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ కంబ్యాక్ ను సొంతం చేసుకున్న సినిమాలలో అఖండ సినిమా ముందు నిలుస్తుంది. ఎన్టీఆర్ సిరీస్, రూలర్ లాంటి ఎపిక్ డిజాస్టర్ మూవీస్ తర్వాత కెరీర్ లోనే ఆల్ టైమ్ లోవెస్ట్ ఫేజ్ కి వచ్చిన తర్వాత అఖండ మూవీ ఊహకందని రేంజ్ లో కంబ్యాక్ మూవీగా నిలిచింది బాలయ్యకు. కోవిడ్ తర్వాత ఆంధ్రాలో టికెట్ రేట్స్ ఇష్యూస్ లాంటివి ఉన్నా ఎక్సలెంట్ లాంగ్ రన్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా టోటల్ రన్ లో 75 కోట్లకు పైగా షేర్ ను, 133 కోట్లకు పైగా గ్రాస్ ను అందుకుని ఊహకందని బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఆ సినిమా విజయం తర్వాత బాలయ్య వరుసగా వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి లాంటి బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో దుమ్ము లేపుతూ హ్యాట్రిక్ ను పూర్తి చేసుకోగా కెరీర్ బెస్ట్ ఫామ్ లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు తన 109వ సినిమాను బాబీ డైరెక్షన్ లో చేస్తూ ఉండగా ఆ సినిమా తర్వాత తనతో సింహ, లెజెండ్, అఖండ లాంటి బ్లాక్ బాస్టర్ హిట్స్ ఇచ్చిన డైరెక్టర్ బోయపాటి సినితో కలిసి అఖండ సినిమాకు సీక్వల్ గా అఖండ టూ తాండవం సినిమాను రీసెంట్ గా స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. వచ్చే ఏడాది మొదట్లో రెగ్యులర్ షూటింగ్ ను స్టార్ట్ చేయబోతున్న ఈ సినిమా బాలయ్య కెరీర్ లోనే ఆల్ టైమ్ హైయెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమాగా చెప్పుకుంటున్నారు. ఇప్పుడు సినిమా ఎర్లీ ఎస్టిమేషన్ ప్రకారం బడ్జెట్ 180 కోట్ల రేంజ్ లో ఉండబోతుందని సమాచారం. భారీ పాన్ ఇండియా రేంజ్ లో సినిమా నిర్మాణం అవుతుందని అంచనా వేస్తున్నారు. ఇప్పుడు బాలయ్య కెరీర్ లో ప్రస్తుతం కెరీర్ బెస్ట్ ఫామ్ లో ఉండటంతో పాటు బాలయ్య, బోయపాటిల క్రేజీ కాంబినేషన్ లో రూపొందుతున్న అఖండ టూ పై ఎక్స్పెక్టేషన్స్ ఆల్రెడీ అంచనాలు పిక్స్ కి వెళ్తున్నాయని చెప్పాలి. ఇప్పుడు ఇదే రేంజ్ లో సినిమా రిలీజ్ అయిన తర్వాత సంచలనం సృష్టిస్తే ఊహకందని రికార్డులను నమోదు చేసే ఛాన్సెస్ ఎంతైనా ఉన్నాయి. పాండమిక్ టైమ్ లో ఓటీటీ లో వన్ ఆఫ్ ద హైయెస్ట్ వ్యూవర్షిప్ ను సొంతం చేసుకున్న సినిమాగా నిలిచింది అఖండ మూవీ. ఇప్పుడు అఖండ టూ అదే రేంజ్ లో ఇంప్రెస్ చేస్తే ఖచ్చితంగా పాన్ ఇండియా రేంజ్ సక్సెస్ అందుకోవడానికి అవకాశం ఎంతైనా ఉంటుందని చెప్పవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.